రైట్. అయితే మరి ఇన్ని మూవీస్ ఇన్ని అవార్డులు అయితే వచ్చాయి మన తెలుగు మూవీకి, దీని మీద మనతో స్పందించేందుకైతే తమ్మారెడ్డి భరద్వాజ గారు ఫోన్ లైన్ లో అవైలబుల్ గా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం భరద్వాజ గారు. పది నేషనల్ అవార్డ్స్ అనేవి దక్కడం జరిగింది మన తెలుగు మూవీకి, ఇది మన తెలుగు మూవీ రెస్పాన్సిబిలిటీని పెంచిందా? డెఫినెట్లీ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడు మనకు వంద మంచి సినిమాలు తీస్తున్నాం, మనకు అన్ఫార్చునేట్ గా రాలేదు ఇంతకాలం కానీ. బట్ ఫస్ట్ టైం ముందు బెస్ట్ యాక్టర్ వచ్చింది అర్జున్ కి. అర్జున్ ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు, చేస్తున్నాడు, ఆ డిఫరెన్స్ చూపించాడు. అండ్ వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మన తెలుగు వాళ్ళకి కూడా గౌరవం. నిన్న చంద్రయాన్ అక్కడ దిగింది, ఇవాళ తెలుగు వాళ్ళకి అవార్డ్స్ వచ్చినాయి. అంత గొప్ప గొప్ప విషయాలు జరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్ లో. అట్లాగే దేవిశ్రీ ప్రసాద్ కి మ్యూజిక్ అవార్డు వచ్చింది పుష్పకి, అది కూడా గొప్ప విషయమే. సో అది ఉప్పెనకు వచ్చింది అవార్డు, స్టేట్ అవార్డు, అది బాగుంది. అన్ని బాగుంది, బ్రహ్మాండంగా వచ్చింది. తెలుగు వాళ్ళకి ఇన్ని పది అవార్డ్స్ రావడం అనేది మామూలు విషయం కాదు కదా. ఎస్, అవును భరద్వాజ గారు, మనం గంగోత్రి నుంచి అల్లు అర్జున్ చూస్తూనే ఉన్నాము. ఆయన పయనం గంగోత్రి నుంచి మొదలు పెడితే పుష్ప వరకు చాలా మోల్డ్ అవటం అనేది జరిగింది. అసలు ఫస్ట్ లో వచ్చినప్పుడు అల్లు అర్జున్ ఎక్కువ నిలదొక్కుకోగలడా అని అన్నారు, అలాంటిది ఇప్పుడు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ లెవెల్లో నిలిచిపోయాడు. అంటే సినిమా సినిమాకి అతను డిఫరెన్స్ చూపించుకుంటూ వస్తున్నాడు, అతను ఆ డెవలప్మెంట్ కూడా కనపడుతుంది, మార్పు చాలా కనపడుతుంది కదా. ఆ జర్నీని మీరు దగ్గరుండి చూసారంటే ఎక్కువగా కూడా జనరల్ గా మీరు మన సినిమాల్లో చూడటం కదా, దగ్గరుండి అంటే పక్కన ఉండం కదా మనం, ఇండస్ట్రీలో ఉండి. అవును, చాలా బ్రహ్మాండం. అంటే ప్రతి దానికి కష్టపడతాడు, ప్రతి షాట్ కి కష్టపడతాడు అతను. ఆ కష్టమే ఇవాళ అతనికి వాడు అవార్డు వచ్చింది. సో ఇన్ని సంవత్సరాలు అసలు తెలుగు వాళ్ళకి అవార్డు రాంది, ఫస్ట్ టైం అవార్డు రావడం, అది కూడా అల్లు అర్జున్కి రావడం నిజంగా మా అరవింద్ గారు అబ్బాయి. ఈ రకంగా ఆ రకంగా కూడా చాలా 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 సంతోషంగా ఉంది. విఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్, ఐ మీన్ కమిటీ, అవార్డు మా వాడికి ఇచ్చినందుకు వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అర్జున్. అండ్ అల్లు అరవింద్ గారు కూడా మీడియాతో మాట్లాడినప్పుడు అన్నారు మా కుటుంబ గౌరవాన్ని పెంచారు అల్లు అర్జున్ అని చెప్పేసి. గౌరవాన్ని కాదు, బాధ్యతను కూడా పెంచారు. అవును అవును, డెఫినెట్గా చాలా పెంచేశారు. అవును. అండ్ ట్రిపుల్ ఆర్ మూవీ కూడా అనేక అవార్డులు దక్కాయి, కేవలం వన్ ఆర్ టూ కాదు, ఆర్ అవార్డ్స్ వచ్చినాయి. అవును అవును, ట్రిపుల్ ఆర్ అనే ఎక్స్పెక్టెడ్ కదా వస్తా ఉంటాయని. బట్ అల్లు అర్జున్ అనేది కొంచెం మంచిది, నిజంగా బాగా చేశాడు అతను, అద్భుతంగా చేసి. లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాలు అన్నింటితో కంపేర్ చేస్తే ఎవరు చేయనంత పెర్ఫార్మెన్స్ చేశాడు ఆ పుష్పలో అతను. సో అతనికి అవార్డు రావటం డెఫినెట్ గా నిజమైన, ఐ మీన్ అతనికి అది ఏమంటారు దాన్ని, అర్హుడు, అర్హత కరెక్ట్ గా వచ్చింది అతనికి. అండ్ ఈసారి తెలుగులో ఇంకో తండ్రి కొడుకులు కూడా అవార్డులు అందుకున్నారు, కీరవాణి అలానే అతని కుమారుడు కూడా ఒకేసారి అవార్డులు అందుకోవడం అనేది జరిగింది. అవును, ప్రాబ్లీ ఫస్ట్ టైం అయ్యి ఉంటుంది ఇండియన్ హిస్టరీలో, ఇండియన్ అవార్డ్స్ హిస్టరీలో తండ్రి కొడుకులకి ఒకేసారి అవార్డు రావటం ఇదే ఫస్ట్ టైం అయ్యి ఉంటుంది. కీరవాణి గారు ఎప్పుడు బ్రహ్మాండమే కదా, దానికి రీ రికార్డ్ ఇంకొచ్చింది ఆయనకి. మా దేవిశ్రీ ప్రసాద్ అసలు నాకు అవార్డులే రావా అని చాలా బెంగెట్టుకునేవాడు. సో అతనికి అవార్డు రావటం నిజంగా బాగుంది. అతను ఎప్పుడో రావాల్సింది నేషనల్ కాకపోయినా అట్లీస్ట్ మన స్టేట్ అవార్డ్స్ అన్నా రావాల్సింది, ఎప్పుడూ రాలేదు. అతను గొప్ప గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు ఇంతకాలం. సో రావటం రావటం ఫస్ట్ కొడతాం కొడతాం ఏను కుంభస్థలాన్ని కొట్టినట్టు నేషనల్ అవార్డు కొట్టాడు. కంగ్రాచులేషన్స్ టు దేవిశ్రీ ప్రసాద్, కీరవాణి గారు, ఆఫ్ కోర్స్ అల్లు అర్జున్, మన తెలుగు వాళ్ళందరికీ ఎవరెవరికి వచ్చినాయో వాళ్ళందరికీ ప్లస్ మిగిలిన వాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ భరద్వాజ గారు, మీ వ్యూస్ ని బిగ్ టీవీతో షేర్ చేసుకున్నందుకు.